प्रकाशम जिल्ला पंगलूर मंडलम जागर्लमुडी वारी पाले वद्दा उन्ना श्री वेदा कोल्ड स्टोरेज नु उद्यानवन शाख डाक्टर एसएस श्रीधर परिशीलिंचारु। प्रकाशम जिल्ला कोर्सपाडु मंडलम पी गुडिपाडुलोनी कोरगायल पंदिळ्लनु परिशीलिंचारु। అనంతరం రైతు భరోసా కేంద్రం వద్ద అధికారులతో సమీక్ష నిర్వహించారు। కియోస్కో యొక్క పని విధానాన్ని హార్టికల్చర్ అసిస్టెంట్ ను అడిగి తెలుసుకున్నారు। పి గుడిపాడిలో గల కావ్య ఆగ్రో ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ను ఉద్యానవన శాఖ కమిషనర్ డాక్టర్ ఎస్ఎస్ శ్రీధర్ ప్రారంభోత్సవం చేశారు। ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్ని రకాల ఫలములు కూరగాయలు ప్యాకింగ్ పరిశీలించారు। ఈ కావ్య ఆగ్రోలో రైతుల నుండి నేరుగా కొనుగోలు చేసి క్లీనింగ్ గ్రేడింగ్ చేసి సరుకులు నిల్వ చేసి కస్టమర్లకు న్యాయమైన ఉత్పత్తులను అందజేస్తారు। ఈ కార్యక్రమంలో కావ్య ఆగ్రో తరపున గిరిధర్ కుమార్ లక్ష్మీ సుజాత పాల్గొన్నారు। హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి రైతులకు అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయి। దాదాపు 100 పంటలపైన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేస్తుంది। ఇప్పుడు ఇక్కడ మనకు ఒంగోలు జిల్లాలో పిచ్చుకల గుడిపాడు అనేది ఎస్పెషల్లీ వెజిటబుల్స్ గ్రో చేయడానికి వెజిటబుల్ హబ్ గా గుర్తించబడింది। మనకు దాదాపు ఒక 5-6 సంవత్సరాల కింద చూస్తే ఎక్కువగా గ్రీన్స్ కానీ లేదంటే పల్సెస్ కానీ గ్రో చేసేవాళ్ళు। ఇప్పుడు ఈ 6 ఏళ్ల కాలంలో మొత్తం విలేజ్ ల్యాండ్స్కేపే మారిపోయింది। దాదాపు 800 ఎకరాలు మనకు రకరకాల కూరగాయలు పంటలు పండుతున్నాయి। దొండ గాని లేదంటే సొర కాకర బీర ఇటువంటివన్నీ సో ఇక్కడి నుంచి హైదరాబాద్ బెంగళూరు కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది। సో ఇది డ్రిప్ ఇరిగేషన్ ఇంట్రడ్యూస్ చేయటం వల్ల తర్వాత కొత్త రకమైన వంగడాలు మనం ఇంట్రడ్యూస్ చేయటం వల్ల ఈ విలేజ్ హార్టికల్చర్లో వెజిటబుల్ హబ్ కింద మారింది। సో అదేవిధంగా మనము డిఫరెంట్ కాంపోనెంట్స్ ప్రమోట్ చేస్తున్నాం। ఇప్పుడు షేడ్ నెట్ హౌస్ కానీ పాలీ హౌస్ కానీ చూడడం జరిగింది। షేడ్ నెట్ హౌసెస్లో పాలీ హౌసెస్లో మనము ఫ్లోరికల్చర్ చేయొచ్చు లేదంటే వెజిటబుల్స్ మనకు మిరప లేదంటే టొమాటో ఇటువంటి పంటల్ని డిసీజ్ కానీ పెస్ట్ కానీ రాకుండా సీడ్లింగ్ స్టేజ్లో పెంచి మనము రైతులకి ఇవ్వటం జరుగుతుంది। సో ఆ విధంగా ప్రమోట్ చేయడానికి కూడా మనం లార్జ్ స్కేల్లో షేడ్ నెట్ హౌసెస్ పాలీ హౌసెస్ కూడా సబ్సిడీ కింద